Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏంటి జగన్ మోహన్ రెడ్డి గారి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్తా ఉన్నాడు ఆయన. ఏం బాబు చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి, వింటాం. జగన్ మోహన్ రెడ్డి గారి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. మీ ఇళ్లల్లో కాల్పులు జరిపి మీ ఇళ్లల్లో హత్యా ప్రయత్నాలు జరిగినప్పుడు మాత్రం వాళ్ళ మీద ఏం చేయక్కర్లే. ఏ తప్పు చేయకుండా శాంతి భద్రతను కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలని మాట్లాడతావా? అంటే ముఖ్యమంత్రి హోదాకు కూడా మర్యాద ఇవ్వాలని తెలీదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. రౌడీ షీట్ ఓపెన్ చేయాల్సి వస్తే తమర మీద ఎప్పుడు ఓపెన్ చేయాలి? ఎందుకంటే మీ హయాంలో స్వయంగా హరిరామ్ జోగయ్య గారు హోంమంత్రిగా పనిచేసిన ఆయన పుస్తకం రాశాడు వంగవీటి రంగా హత్యకి ఎవరు కారణం అని. అసలు మీకన్నా పెద్ద రౌడీ ఎవడున్నాడు ఈ రాష్ట్రంలో? నోటికి ఏమొస్తే అది మాట్లాడేసి బురద జల్లేసి ఏది పడితే అది. దయచేసి మేము చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు, సమయం పాటించండి. మీ ఇంకా అధికారం పోయి 5 నెలలు అయింది, ఇంకా చాలా కాలం ఉండాలి. ఇంతే ఒత్తిడి మీరు తట్టుకోలేకపోతున్నట్టు కనపడుతుంది. జగన్ గారు ఇన్ని మంచి పనులు చేస్తూ ఉంటే, ఇంత బ్రహ్మాండంగా పరిపాలన సాగిస్తూ ఉంటే ఎక్కడో మీ కింద భూమి కదిలిపోతున్న భయం కనబడుతుంది మీ కళ్ళల్లో. మీ పార్టీ పునాదుల్లో కదలికేదో కనబడుతున్నట్టుగా ఉంది. అందుకే చాలా ఎక్కువ మాట్లాడేస్తూ ఉన్నారు, ఇంకా చాలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడిన మాటలు కొన్ని ఎంత అభ్యంతరకరంగా అంటే, ముఖ్యమంత్రి మంత్రులు సాయంత్రం అయితే వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారని చెప్తున్నాడు ఆయన. వీడియో గేమ్స్ ఆడుకునేది లోకేష్, మీరు చిన్నపిల్లలు ఆడతారు కదా వీడియో గేమ్స్, లోకేష్ గారు ఆడతారు, మీరు ఆడతారు. ఇప్పుడు మీకు ఖాళీ కూడా ఉంది, బోడంత టైం దొరుకుతుంది. ప్రజలు ఇచ్చిన తీర్పు తర్వాత మీకు బోడంత ఖాళీ ఉంది వీడియో గేమ్స్ ఆడడానికి. ఒకసారి వచ్చి చూడండి మేము ఎక్కడ పనిచేస్తున్నామో, మంత్రులందరూ ఎన్ని గంటలు పనిచేస్తున్నారో, ముఖ్యమంత్రి గారు ఎన్ని గంటలు పనిచేస్తున్నారో ఒకసారి మీ లెక్కలు తెప్పించుకోండి. సెక్రటేరియట్లో ఎన్నేసి గంటలు ఉంటున్నాం, ఏ సమావేశాల్లో ఉదయం లేచిన దగ్గర నుంచి మంత్రులు ఎక్కడెక్కడ ఎన్ని గంటలు పనిచేస్తున్నారో మీరు తెప్పించుకోండి ఇన్ఫర్మేషన్. మీకు కూడా ఒక ఇంతకుముందు పరిపాలించిన అనుభవం ఉంది కదా. ముఖ్యమంత్రి గారు ఉదయం 4 గంటల నుంచి మొదలు పెడతారు ఆయన దినచర్య, 4 గంటల నుంచి ప్రారంభించి రాత్రి 10 గంటల వరకు నిరంతరంగా పనిచేస్తారు ఆయన. ఆయన వీడియో గేమ్స్ ఆడుతున్నారట, మంత్రులు వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారట. సాయంత్రం అయితే ఏ గేమ్స్ ఆడారో, ఎలాంటి గేమ్స్ ఆడారో తెలుసు కాబట్టే తెలుగుదేశం పార్టీకి అలాంటి తీర్పు వచ్చింది ప్రజల నుంచి. సాయంత్రం పూట తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏమేమి గేమ్స్ ఆడారో అందరికీ తెలుసు, అందుకే వచ్చింది ఆ తీర్పు. అంటే చులకనగా మాట్లాడొద్దని దయచేసి చెప్తున్నాం, ఎందుకంటే మీకున్న అనుభవానికి, మీకున్న ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవానికి ఇవన్నీ సరైన భాష కాదు, సరైన పద్ధతిలో మీరు వెళ్ళట్లేదు. ఇది మంచి పద్ధతి కాదు, పద్ధతి మార్చుకోమని చెప్తున్నాం. మీకు ఉక్రోషం ఉంటుంది, మీ బాధ ఉంటుంది, మీ కడుపు మంట ఉంటుంది, కానీ మతి భ్రమించినట్టు మాట్లాడకూడదు. మీ బాధను మేము అర్థం చేసుకుంటాం. ఇంత గట్టి దెబ్బ జగన్ గారు కొడితే మీ రాజకీయ జీవితం మీద, మీ కళల మీద. ఆయన ఏం చెప్పేవారంటే 2019 కాదు 2029 దాకా మేము ఉంటామని కళ్ళ కన్నాడు ఆయన. కళ్ళ కన్నాడు నిజం చేసుకోండి అని పాపం అబ్దుల్ కలాం గారు ఆయన ఒక పెద్ద సందేశాన్ని రాష్ట్రానికి ఇస్తే ఈయన పగట కళ్ళ కన్నాడు, నిజం చేసుకోలేకపోయాడు.